అనకు ఇప్పుడు బండారు సత్యనారాయణ గారి ఇంటి దగ్గర భారీ బందోబస్తు పెట్టడం కానీ ఆయన అరెస్ట్ చేస్తారు అనే వచ్చే వాదనలు కానీ మీరు ఏం చెప్తారు దానికి? అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా లేకపోతే ఏంటి ఆయన ఆయన చేసిన అంటే తప్పు ఏంటి ఒక్కటి అంటారు? సార్ అంటే ఒక్కటి సార్ యాక్చువల్ గా ఇక్కడ మీరు ఈ దుర్మార్గపు ప్రభుత్వం, రేపు పొద్దుట నేను గట్టిగా మాట్లాడుతున్నాను. మొన్న ఆయన ఎక్కడో నేను ఒక పేపర్లో చదివాను, అర్జెంటుగా కొలిక్కిపూడి శ్రీనివాసం లోపలేసేయండి, ఉమామహేశ్వరరావు దేవినేని ఉమాగారిని లోపలేసేయండి, ఇట్లాంటి ఇండికేషన్ ఒక సీఎం పొజిషన్ లో కూర్చున్న ఆయన ఇస్తున్నాడు అని చెప్పేసి అంటే బండారు సత్యనారాయణ గారు అరెస్ట్ చేయడం అని పెద్ద గగనమా? ఆల్రెడీ ఇంటిని ముట్టించారన్న విషయం అందరికీ తెలుసు. ఇక గృహ నిర్బంధం చేశారు కదండి, అరెస్ట్ చేయడానికి ఇంకా గొప్ప విషయం ఏముంటది? నేను నేను గట్టిగా మాట్లాడుతున్నాను కాబట్టి ముప్పుడు రాజును అరెస్ట్ చేయడానికి గ్యారంటీ ఏంటండి? రేపు మీ ఛానల్ నుంచి నన్ను చూసారండి, ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాస్ గారిని చూశారు, బండారు సత్యనారాయణ గారు చూసారు, గట్టిగా మాట్లాడుతున్నారు వీళ్ళు, నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఇటువంటి వాడి వల్ల మా పార్టీకి నష్టం ఉంటుందని రేపు నన్ను కూడా వేయచ్చు లోపల. దీంట్లో ఆశ్చర్యమైనటువంటి విషయం అంటే ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మినిస్టర్ రోజాని అసభ్యకరంగా మాట్లాడడం వల్ల అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది, దాన్ని ఎట్లా తీసుకోవచ్చు మరి మీ అని? సార్ మినిస్టర్ రోజా గురించి అసభ్యంగా మాట్లాడక్కర్లేదు సార్, ఆవిడ మాట్లాడితేనే అసభ్యంగా ఉంటుంది అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేకించి రోజా గారు ట్యాగ్ లైన్ పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఆవిడ ఆవిడని చూసేసరికి అందరూ అసభ్యంగానే మాట్లాడుకుంటారు, సభ్యంగా ఎవరు మాట్లాడుకోరు, ఎందుకంటే ఆవిడ యాటిట్యూడ్ అలా ఉంటది కాబట్టి. సో అంటే మీరేమంటారు అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అరెస్ట్ జరిగే ఛాన్స్ ఉంటుంది అంటారా ఎంతవరకు? ఖచ్చితంగా అంటే జరిగే ఛాన్స్ ఉంటుందా అని చెప్పేసారంటే వాళ్ళు చేయగలుగుతారని చెప్పేసారా? ఎందుకంటే ఇన్ని చేసిన వాళ్ళు చేయలేరా సార్? యాక్చువల్ గా మా పార్టీ ఆఫీసుని కోల్పోతేనే ఈ రోజు వరకు రెస్పాండ్ అవ్వలేదు, అక్కడ మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెట్టారు. అట్లాంటి దుర్మార్గపు ప్రభుత్వం ఉండగా ఈ రోజు బండారు సత్యనారాయణ గారిని అరెస్ట్ చేయరు అని అనలేం కదా సార్? చేస్తారు వాళ్ళు. నేను మీకు అందరూ ఎగ్జాంపుల్ చెప్పాను, నేను మొన్న ఇసుక కోసం నిరసన వ్యక్తం తెలియజేయడానికి అసలు ఇసుకలో ఏం జరుగుతుందని మా ఊర్లో కుమారదేవులో జరిగిన ఇష్యూకి నేను వెళ్ళినప్పుడే నన్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో వెళ్ళాము, మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయకపోవడానికి ఏముంటుంది వాళ్ళు? కారణం అవసరం లేదు. అసలు రీజన్ అసలు కారణాలతో వాళ్ళు ఆ ప్రభుత్వం పని లేదు సార్. మీకు వాళ్ళు అనుకుంటే ఎవరైనా అరెస్ట్ చేస్తారు, ఎవరైనా లోపలికి వేసేస్తారు, మీకు వాళ్ళకి ఏమాత్రం ప్రూఫ్లు అవసరం లేదు. అలాగే ఇప్పుడు ఇది ఇదంతా మాజీ కూడా మాజీ మంత్రి నారాయణ గారికి కూడా వాట్సాప్ లో నోటీసులు పంపించడం అనేది జరిగింది, మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళీ ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు రింగ్ రోడ్ విషయంలో, అవునండి ఉన్నారు, సో మరి అవునండి మళ్ళీ ఆయనకి నోటీసులు రావడం, మరి ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారు? అంటే మెయిన్ మీ దగ్గర ఉన్న మెయిన్ నేతలందరినీ మూసేసి టీడీపీని పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుందా? అంటే మెయిన్ నేను ఇంతకు ముందు ఒక మీడియా పర్సన్స్ అడిగినప్పుడు నేను సేమ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను సార్. అతను టాస్క్ ఏంటంటే, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి టాస్క్ ఏంటంటే ఎలక్షన్ని అతనికి అనుకూలంగా మలుచుకోవాలి. ఎలక్షన్కి ఎప్పుడు వెళ్ళినా ఆయనకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, ఇట్లాంటి పెద్ద నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టేసినట్లయితే, పెద్దవాళ్ళకే ఇంత ఇబ్బంది జరుగుతున్నప్పుడు మాలాంటి యంగ్స్టర్స్ చిన్నవాళ్ళము మేమేం ఫీల్ అవుతామండి? ఆటోమేటిక్ గా భయపడతాం కదా. అట్లా ఒక భయానికమైన వాతావరణాన్ని కలిగించి పార్టీలో, పార్టీని పార్టీని ఓడించాలనేటువంటి ఉద్దేశం తప్ప నిజంగా అతను గాంధీ మార్గాన్ని ఎంచుకున్నవాడు అయితే డీల్ టు డీల్ ధైర్యంగా వచ్చి ఎలక్షన్కి వెళ్దాం రమ్మనండి, అట్లాంటి అవకాశం అతనికి లేదు. అతనికి ఉన్నటువంటి ఐపీఎక్ రిపోర్ట్ ప్రకారంగా ఖచ్చితంగా నీతి నియమాలతోటి కానీ వెళితే అతను గెలవలేడు. అందుకు కాబట్టి ఇటు దుర్మార్గపు వేలో వెళ్ళి ఈ ఎలక్షన్ ని అతను జరిపించుకోవాలనేటువంటి ఉద్దేశం తప్ప వేరేది ఏమి లేదు. ఇదంతా కూడా కుట్రపూరితమైనటువంటి చర్యలు.